चल पर व्हाट वैल्यू ऑफ के द क्वाड्रेटिक इक्वेशन सॉरी क्वाड्रेटिक इक्वेशन అన్న కూడా నా ద ఈక్వేషన్ kx² + 3x² + 5x + 3 = 0 does not represent a quadratic equation అలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి ax² + bx + c = 0 ఇస్ జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దిస్ ఇస్ జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పవర్ 2 ఉంటే దాని ఏమంటారు క్వాడ్రాటిక్ అండ్ ఇక్కడ నేను చెప్పినప్పుడు కూడా చెప్తాను a ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తాను ఏ నాట్ ఈక్వల్ టు 0 ఇప్పుడు ఏ 0 అయిపోయింది అనుకో అమ్మా ఏ 0 అయిపోయింది అనుకో ఏ 0 అయిపోతే ఇది లీనియర్ ఈక్వేషన్ అయిపోద్ది px + c = 0 ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది ఇట్స్ డస్ నాట్ రిప్రజెంట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఏ ఈక్వల్స్ టు 0 తీసుకుంటా అప్పుడు ఇది డస్ నాట్ రిప్రజెంట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకో ఇట్ డస్ నాట్ రిప్రజెంట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ముందు ఇచ్చింది తీసుకుంటాను ఏమి ఇచ్చారు మనకి kx² + 3x² + 5x represents a quadratic equation therefore and betukuni k minus 3 is equals to 0 iskunta not equal to 0 isthenemo quadratic equation aipo not equal to 0 isthunu quadratic equal to 0 iskunte linear equation avutadi appudu k plus 3 undu kada ikkada vachu k plus 3 is equal to enta 0 iskunu if a is equal to 0 above equation does not represents quadratic equation adavena idi direct equal to 0 idi edan iskoste em avutundi k is equal to minus 3 ainaapudu does not represents a పెట్టాడు కాదండి ఇక్కడ మైనస్ 3 పెట్టండి మైనస్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఎక్స్ స్క్వేర్ అవునా కదమ్మా మైనస్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఎక్స్ స్క్వేర్ ఈ రెండు ఏమవుతాయి 0 అయిపోయి 5 ఎక్స్ ప్లస్ 3 0 అయిపోయి